తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవనాలను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. రైతులు ఈ వేదిక ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ ముస్తాబాద్ చీకోడులో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. అయితే దేవాలయ భూముల్లో రైతు వేదిక నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు అడిషనల్ కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎలాంటి పరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ముస్తాబాద్లో గత 4 ఏళ్ల క్రితం కురిసిన అధిక వర్షాలతో పెద్ద చెరువు కట్టకు గండిపడింది. అప్పుడు మంత్రి కేటీఆర్ చొరవతో 8 కోట్ల వ్యయంతో కట్టను పూర్తిగా తిరిగి నిర్మించారు. గత 10 రోజులుగా కురిసిన వర్షాలతో మరోసారి కట్ట కుంగిపోయి క్రాకులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే కుంగిన కట్టను నీటిపారుదల శాఖ ఈఈ అమరేందర్ రెడ్డి పరిశీలించారు. గండిపడ్డ ప్రాంతంలో పోసిన మట్టిలో అడ్జస్ట్మెంట్ జరుగుతుండడం వల్ల మట్టి కుంగి పగుళ్ళొచ్చాయని, దీంతో ఎలాంటి ప్రమాదం లేదని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించారు. ముస్తాబాద్ మండలం ప్రజలకి విన్నవించుకునేది ఏంటంటే, పెద్ద చెరువు ముస్తాబాద్ చెరువు మీద లైట్గా ఎయిర్ క్రాక్స్ రావడం జరిగింది. ఆ క్రాక్స్ అనేది సాయిల్లో ఉన్న రీఓరియంటేషన్ జరిగే పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ వల్ల వర్షం లోపల వాటర్ గుంజుకొని మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత వచ్చే లైట్ క్రాక్స్ ఎయిర్ క్రాక్సే. దానివల్ల ఎటువంటి డ్యామేజ్ కానీ నష్టం కానీ చెరువు కట్టకు లేదు. దీన్ని ఫర్దర్ కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. చేసి దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి ఏమైనా అవసరమో అనుకుంటేనే, కానీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మాత్రం ఏం లేదు. పైపైన వచ్చిన ఎయిర్ క్రాక్స్ ఇవి, దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. హెవీ వెహికల్స్ అంటే మామూలు 10 టన్ డిపార్ట్మెంట్ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తాము. ఏమన్నా దీని కన్స్ట్రక్షన్స్ కోసం అవసరం ఉన్న వెహికల్స్ మాత్రమే. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోడ్ లాగా మనం యూజ్ చేసుకోవడానికి లేదు. అట్లాంటి ఏం పర్మిషన్ ఇవ్వం.